శుక్లాం భరధరం విష్ణుం శచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీకృప్యోమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని ఈరోజు ముఖ్యంగా నేను మీకు వివరించబోయే అంశం ఏంటంటే డి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి దివ్య కానీ ధనుంజయ్ కానీ ధ్రువన్ కానీ దివితేష్ కానీ ఇట్లా రకరకాలుగా డి అనే అక్షరంతో పేరును మొదలయ్యేటువంటి వారికి ఈ సంవత్సరానికి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రయోజనం చేకూరుతుందండి ఎందుకంటే మనకు ఈ డి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరైనా కూడా విలంబి నామ సంవత్సరం నుండి శుభకృతు నామ సంవత్సరం వరకు చాలా వరకు ధనాన్ని నష్టపోవడమే జరిగిందండి విలంబీ నామ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మనకు వచ్చింది విలంబిలో ఎక్కడ పోసిన గొంగళి అక్కడే ఉంది వికారీ నామ సంవత్సరం అంతా కూడా వికారంగానే ఉంది ఆ జీవితం అంతా కూడా వికారంగానే ఉంది అక్కడ మొదలు పెట్టారు అక్కడ వికారంగా తయారైంది షార్వరీనామ సంవత్సరం రెండు వేల ఇరవై చీకట్లో పడిపోయారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అప్పుడే మనకు కోవిడ్ స్టార్ట్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది వికారీ నామ సంవత్సరంలోనే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది ఈ శార్వరీనామ సంవత్సరం కింద చీకట్లో పడిపోయారు ప్లవనామ సంవత్సరం ఈ పడిపోయినటువంటి చీకట్లో పడిపోయినటువంటి వారికి ఒక వెలుగు వచ్చింది అంటే ఒడ్డున పడేశారు ప్లవనామ సంవత్సరం దాటించడం వాళ్ళు ఎక్కడైతే పడిపోయారో దాని నుండి దాటించడం ప్లవనామ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు శుభకృతనామ సంవత్సరం అంటే ఇక మీరు పడినటువంటి కష్టాలు ఇక చాలు ఇక మీ జా మీరు మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వీళ్ళను వదిలేసినట్టుగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక మనిషికి ఉపశమనం అనేది కూడా లభించిందండి గత ఐదు సంవత్సరాల నుండి కష్టపడినటువంటి కష్టానికి ఇక్కడ ప్రతిఫలం పొందబోతున్నారు శుభకృతునామ సంవత్సరంలో ఈ కాలచక్రంలో డి అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి అభివృద్ధి అనేది కూడా వారికి కలగబోతుందండి అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అనేది కూడా మొత్తం కొడితే శుక్రుడికి సంబంధించినటువంటి సంవత్సరం ఇది అందులో ఇరవై రెండును కనుక మనం ప్లస్ చేసినట్టయితే ఇది నాలుగో నంబర్ వస్తుంది ఇది రాహువుకు సంబంధించినటువంటి సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము శుక్రునికి సంబంధించింది కాబట్టి శుక్రుడు శని శని పాలిత గ్రహాలండి శని పాలిత గ్రహాలలో శుక్రుడు ఉంటారు ఈ శుక్రుడు శనిపాలిత గ్రహం అంటే శని పాలిత గ్రహాలు ఈ డి అనే అక్షరంలో పెట్టుకున్నట్టు రాహువు సంబంధించింది కూడా రాహు కూడా శని పాలిత గ్రహమే సో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ యొక్క మన మనకు గోచారం కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఇప్పుడు గోచారంలో శని ముప్పై సంవత్సరాల తర్వాత సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన స్వక్షేత్రానికి వచ్చాడండి ఇప్పుడు ఏంటంటే తన సొంత ఇంటికి వచ్చాడు కర్మస్థానంలో నిలబడ్డాడు కూర్చున్నాడు ఇంకా కూర్చున్న తర్వాత ఎవరు బాగుపడతారంటే శనిపాలిత గ్రహాలు చాలామంది ఎక్కువగా బాగుపడే అవకాశాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు చాలా చక్కగా బాగుపడతారండి మచ్చుకు ఒక డి అనే అక్షరం గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందు ముందు కూడా ఇంకా కొన్ని 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 అక్షరాలు చెప్తాను మీకు ఈ డి అనే అక్షరము రాహువు సంబంధించింది ఇది శనిపాలిత గ్రహము రెండు వేల ఇరవై రెండు అనేది కూడా రెండు వేల ఇరవై రెండు కూడితే మనకు నాలుగో నంబర్ వస్తుంది శుక్రుడు ఫేవర్గా ఉన్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత భగవంతుడు అనేవాడు వీడిపై కరుణ కటాక్షాలు కురిపించాడు నేను ఒకటే చెప్తున్నానండి అవకాశం వచ్చింది సది నువ్వు చేసుకో నీకు ఎవరో సహాయం చేస్తాను వస్తున్నాడు తీసుకో నిన్ను డెవలప్మెంట్ చేయడానికి నీకు పెట్టుబడి పెట్టడానికి జనాలు ముందుకొచ్చారు తీసుకో పెట్టుబడి పెట్టుకో తీసుకో ఉద్యోగం ఇస్తానంటాడు ఉద్యోగం చేసేది వ్యాపారానికి నీకు ఫైనాన్స్ సహాయం చేస్తాడు చేసి తీసుకో అంటే అవకాశం వచ్చిందండి వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి లేదు లేదు నేను సద్వినియోగం చేసుకోను నా జీవితం ఇంతే నేను ఇలాగే ఉంటాను అంటే అంతేనండి గురువు ఏం చేస్తాడండి కేవలం పాఠాలు చెప్తాడు ఎగ్జామ్ అయితే రాయడు గుర్తుపెట్టుకోండి మా అయితే నాలుగు దెబ్బలు కొడతాడు గురువు ఏం చేస్తాడండి వినకపోతే నాలుగు దెబ్బలు కొడతాడు అంతేగాని ఎగ్జామ్ వరకు వస్తే మాత్రం స్ట్రిక్ట్ అతను రాయడు చెప్పడం వరకే తన బాధ్యత ఆ తర్వాత ఎగ్జామ్ రాయాలి అనేది రాయవచ్చు రాయకపోవచ్చు అది మీ బాధ్యత నేను ఏం చెప్తున్నానండి మీరు బాగుపడాలి బాగుపడాలని కూడా ఉద్దేశించి నేను మీకు సలహా ఇస్తున్నాను మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి దాని రోజు ఒక నోట్బుక్లో రాయండి ఈ సంవత్సరాన్ని బోన్ అని నేను చెప్తున్నాను మీరు వినలేదనుకోండి దానికి కారణం ఎవరు బా ఎవరు ఇబ్బంది పడతారా నేనైతే ఇబ్బంది పడేదే ఉండదండి ఒక శిష్యుడు ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే గురువు ఏమి ఇబ్బంది పడాడండి వాళ్ళ తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఆ పిల్లవాడు ఇబ్బంది పడతాడు ఎందుకంటే నా నా కర్తవ్యం నేను నా ధర్మం నేను నెరవేర్చుకున్నాను నేను చెప్పాను టైం వచ్చిందయ్యా డి అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి టైం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోండి బాగుపడతారని చెప్పాను వాళ్ళు బాగుపడ్డారు వినని వాళ్ళు బాగుపడలేదు అంతేనండి ఖచ్చితంగా ఏదో ఒక టైములో మీరు బాగుపడాలి కానీ బాగుపడడానికి ఇప్పుడు టైం వచ్చింది సద్వినియోగం చేసుకోండి మంచి జరుగుతుందండి తప్పకుండా ఫస్ట్ మీ డెస్టిన్ నెంబర్ ఏంటో కనుక్కోండి నాకు అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ డెస్టిన్ నెంబర్ అంటే తెలుసు కదా డే టు మంత్ ఇయర్ మొత్తం కొడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ ఈ డెస్టిన్ నెంబరు మీకు ఇది శనిపాలిత గ్రహమా లేదంటే గురు గురుపాలిత గ్రహమా డెస్టిన్ నెంబర్లో కూడా అది మీ బర్త్ నెంబరు మరి మీరు పుట్టిన నెంబర్ వచ్చేసి బేసి సంఖ్యలో పుట్టారా మరి సరి సంఖ్యలో పుట్టారా బేసి సంఖ్య పుడితే మరి మీరు డెస్టిన్ కూడా బేసి సంఖ్య అవుతుందా మరి సరి సంఖ్య ఇవన్నీ కూడా ట్యాలీ చేయాలండి కొంచెం డిస్టర్బ్గా ఉండదు మీకు తెలియదు అండి వీటి గురించి మీకు అర్థం కాదు నేనే అర్థం చేసుకొని అన్ని పద్ధతుల ద్వారా చూడాలి ఇది ఒకటే కాదు మీ రూట్ మ్యాప్ ఎలా ఉంది ప్రతి మనిషికి ఒక రూట్ మ్యాప్ మ్యాప్ ఉంటుందండి రూట్ మ్యాప్ లేకుంటే ఎవరు పుట్టరు గుర్తుపెట్టుకోండి ఆ రూట్ మ్యాప్ ఏంటంటే మనం సంకల్పం మన చేయి ఇలా ఇది చాలామంది ఏమనుకుంటారంటే సైంటిస్టులు చెప్తారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇట్లా చిన్న పిల్లవాళ్ళైతే ఇలా అరచేతిని ఇలా పెట్టి వాళ్ళు పుడతారు అని చెప్తారు అంటే ఇలా పుట్టినప్పుడు వాస్తవానికి ఏంటంటే చేతి రేఖలు ఇక్కడ అచ్చులు మాదిరిగా పడతాయి అది సైంటిఫిక్గా కూడా కరెక్టే కానీ ఆ పెట్టడంలో కూడా బ్రహ్మదేవుడు వాళ్ళకు ఒక వరం ఇచ్చాడు నువ్వు తల్లి గర్భంలో ఉండి నువ్వైతే ఏదైతే కోరుకుంటావో అది ఇంప్లిమెంట్ అవుతుంది ఖచ్చితంగా జరుగుతుందని తనకి ఆ బ్రహ్మ సెలవిస్తాడు వాళ్ళకి అప్పుడు పిల్లలు ఆ తొమ్మిది నెలలు కూడా కడుపులో ఉన్నప్పుడు పిల్లలు రెండు చేతులు ఇలా దగ్గరికి అనుకొని సంకల్పం చేసుకుంటారు ఆ సంకల్పం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వారి పేరు సరైన సంఖ్యాబలంలోకి పెట్టి డిజైన్ చేసి మంచి స్థాయి పెంచినట్టయితే ఆ సంకల్ప బలం అనేది నెరవేరుతుందండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మన చేతి రేఖలే చెప్తాయండి ఆ రూట్ మ్యాప్ ఒక్కసారి పిల్లడి ఇలా తీసి చూస్తే రూట్ మ్యాప్ అంతా కనపడుతుందండి కాకపోతే ఏంటంటే పుట్టగానే రూట్ మ్యాప్ ఉండదు వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళు చేసే పనులను బట్టి రూట్ మ్యాప్ అనేది పెరుగుతుంది దాన్ని మనం సవరించవచ్చు మ్యాప్ ఒకటేనండి కాకపోతే ఏంటంటే దానిలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి విధా విధి విధానాల వలన దానిలో ఉన్నటువంటి రేఖలు చేంజ్ అయిపోతాయి ఎప్పుడు ఒకేలా ఉండవు చిన్నపిల్లలకు చూడండి మీరు పుట్టగానే ఒకసారి ఫోటో కొట్టండి ఏముండవు భగవంతుడు అన్ని ఇస్తాడండి వాస్తవానికి ఇస్తాడు పుట్టగానే చేతిరేకాలు ఇవ్వడు ఎందుకు ఇవ్వాడు అంటే నువ్వు మ నువ్వు చేసే పనులు మరి కరెక్టా కాదా తెలుసుకోవాలి ఆ నువ్వు కరెక్ట్ చేస్తానంటే నీకు మంచి రూట్ మ్యాపిస్తాను నువ్వు అనుకున్న సంకల్ప బలం నెరవేరుస్తాడు దీనిలో లేదంటే ఇవ్వడు ఇది ఇప్పుడు కాదండి నా గురువులు తొమ్మిది మంది గురువుల దగ్గర ఇరవై మూడు సంవత్సరాల నుండి అసలు అహర్నిచలు కష్టపడితే తారపత్రాలు కానీ ఆస్తరేఖలు కానీ రూట్ ఇవన్నీ కూడా తెలుసుకోగలిగానండి కాబట్టి మానవుని జీవితంలో వాళ్ళు ఎలా మరల్చుకుంటా అలా తయారవుతారండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు మార్పు లభిస్తుంది ఒకసారి మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి తెలుస్తుంది అప్పుడు మీకు తెలుస్తుంది నేను చెప్పడం కాదు ఒక వన్ ఇయర్లో ఎంత డిఫరెంట్ వచ్చింది ఎంత డిఫరెంట్గా మీరు మారిపోయారు ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి అదృష్టం ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు తెలుస్తుందండి మీరు బాగుపడిన తర్వాత పది మందికి బాగుపరచండి వాళ్ళు బాగుపడతారు మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు అనే అక్షరంతో పేరు పెట్టుకునే వాళ్ళు కాదండి అందరూ చేసుకోండి ఉందండి ఎవరి జాతకం గురించి వాళ్ళు తెలుసుకోవడం ఎంతో మంచి ప్రయోజనం అండి ముందస్తు ప్రణాళిక మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏదైనా విపత్తు వస్తుంది ఏదైనా సమస్య వస్తుంది దాని నుండి మనం ముందే తప్పుకోవచ్చండి ఇప్పుడు వర్షము వర్షం బాగా పడుతుందండి వర్షం బాగా పడుతుంటే మనం ప్రయాణం కొనసాగిస్తామా లేదు ఎందుకంటే వర్షంలో ఏ చెట్లు కూలిపోతాయో ఏ వైర్లు తెగి పడతాయో అని ఆందోళన మా స్పీడ్ కూడా తగ్గుతుంది ఆ టైం అనేది కరెక్ట్ టైం వచ్చినప్పుడు మనం బయటకు వచ్చినాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ టైం గురించే నేను ఆ రూట్ మ్యాప్లో నేను సెట్ చేస్తానండి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశం కనుక మీకు ఉన్నట్టయితే కింద స్కోర్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఒకసారి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిన భవంతు